చేస్తున్నాడు. మీకు సంఖ్యలు విరిగిపోవాలనుకున్నాను, అది కేవలము మరణాన్ని జయించి సాతాన్ని ఓడించిన నచ్చని యేసుక్రీస్తు నామములో మాత్రమే, కేవలం ఆయన నామములో మాత్రమే మీకు విడుదల, కేవలము శక్తి కలిగిన యేసు నామములో మాత్రమే మీ యొక్క బంధకాల నుంచి మీకు విడుదల. ఆత్మాభిషేకం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారు పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. మరి క్రీస్తు ద్వారా ఎవరైతే ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారు పక్షమున విజ్ఞాపన చేయుటకు, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నారు. రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకా రక్షణలోనికి రాలేనటువంటి వారి కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యము ద్వారా సర్వ మానవాళి కూడా రక్షింపబడాలని, సర్వ మానవాళి విమోచింపబడాలని, సర్వ మానవాళి పరిశుద్ధులుగా జీవించాలని, సర్వ మానవాళి కూడా మరి నీతిమంతుడుగా యథార్థవంతుడుగా సత్యవంతుడుగా మరి సత్ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశము. కాబట్టి ఇక్కడ ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారు పక్షమున, ఈయన ద్వారా ఎవరు వచ్చినా ఈయన ద్వారానే రావాలి. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలు పెద్దలు వారి తర్వాత వీరు ఎప్పుడైతే లోకానికి 2017 క్రితం వచ్చి భూలోకంలోనికి వచ్చి మనందరినీ రక్షించడానికి ఆయన వచ్చారో ఆయన ద్వారా రక్షింపబడినటువంటి వారి పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తూ ఉన్నాడు. విజ్ఞాపన చేయడానికి తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. లోకాన్ని దీవించు, లోకాన్ని ఆశీర్వదించు, లోకములో రక్షింపబడే వారి మరి వారిని అందరినీ కూడా నీవు నడిపించు నాయన అని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే లోకానికి వచ్చినటువంటి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి ఆయన మనల్ని రక్షించాలని ఈయన విజ్ఞాపన చేస్తూ మన పక్షముగా వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణముగా, అసంపూర్తిగా కాదండి. ఆయన నామాన్ని ఎవరైతే వింటారో, ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మాటలో ఆయన్ని ఎవరైతే చేర్చుకుంటారో, ఆయన సొంత రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని సంపూర్ణముగా దీవించటానికి, అసంపూర్తిగా కాదు. ఆయనకి ఏమైతే ఉందో అన్నీ కూడా మనకివ్వడానికి, శాంతిని ఇవ్వడానికి, ఆయన సమాధానం ఇవ్వడానికి, ఆయన దీర్ఘశాంతమును ఇవ్వడానికి, ఆయన దయాళత్వమును ఇవ్వడానికి, ఆయన మనల్ని అందరినీ కూడా సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరిచి నిత్య మోక్షానికి తీసుకెళ్ళాలని మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వానికి వచ్చిని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమర్థుడగు క్రీస్తు. ఈ లోకములో మనల్ని రక్షించడానికి సమర్థుడు ఎవరు అంటే ఆయన మాత్రమే. ఆయన మాత్రమే సమర్థుడుగా ఈ లోకానికి వచ్చాడు, పవిత్రుడుగా వచ్చాడు, నిష్కలంకము లేనివాడుగా వచ్చాడు, ఆయన దయామయుడిగా వచ్చాడు, నిర్దోషిగా వచ్చాడు,
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండమల కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు, ఇట్టి వాడు ప్రధాన యాజకుడుగా మనకి సరిపోయినవాడు. ప్రధాన యాజకుడుగా మనకి సరిపోయినటువంటి వారు ఎవరు అంటే సమర్థుడగు క్రీస్తు మాత్రమే. ఆయన సమర్థుడుగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన పాపము లేనివాడిగా, పాపరహితుడుగా, మరణాన్ని జయించినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మరణించడం ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, ఆయన మరణించి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మన కొరకు ఆయన మరణించాడు. అందుకే సమర్థుడుగా ఉన్నాడు, మన పాపములను, మన దోషములను, మన యొక్క బంధకాలను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సమర్థుడైనటువంటి ఆ యేసు క్రీస్తు ద్వారా ఆయన సొంత రక్షకుడని నువ్వు నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించినట్లయితే నీ జీవితాన్ని అంతా కూడా ఆయన నడిపిస్తాడు, నీ జీవితాన్ని ఆయన పోషిస్తాడు. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు, అయినా వాటిని పోషించుచున్నటువంటి దేవుడు నిన్ను కూడా పోషించడానికి, నిన్ను కూడా నడిపించడానికి, నీకు శాంతి సమాధానాలు ఇవ్వడానికి ఆయన సమర్థుడకు యేసుక్రీస్తుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన ఆ వచ్చినటువంటి ఆయన మాటను నువ్వు విని ఆయన ద్వారా నువ్వు రక్షింపబడితే నీ పక్షముగా వాద్యమాడడానికి, నీ పక్షముగా యుద్ధము చేయడానికి, నీ శత్రువులను మిత్రులుగా చేయడానికి, నీ పరిస్థితిని అంతా మార్చడానికి, కృపాక్షేమంలో నీ వెంట వచ్చులాగన నీ గిండె నిండి పొల్లు వాణిగా చేయడానికి ఆయన సమర్థుడు. ఆశీర్వాదాలతో పొల్లి పొంగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆయన పక్షముగా నువ్వు రక్షింపబడాలి, ఆయన మాటను నువ్వు అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఎప్పుడైతే ఆయన మాటను వింటావో, ఎప్పుడైతే ఆయన్ని సొంత రక్షకుడిగా నీ హృదయంలోనికి తెచ్చుకుంటావో. ఎందుకంటే నీ హృదయంలో ఉన్నటువంటి, నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ వేదన చూసేవాడు, నీ ఇబ్బందిని చూసేవాడు, నీ కష్టాన్ని చూసేవాడు నీ పరిస్థితిని అంతా మార్చడానికి, ప్రియ సహోదరుడా, నీ యొక్క కష్టాన్ని ఆయన దీవించడానికి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముగా మారబోతా ఉంది. ఈ ఐశ్వర్యాన్ని నువ్వు చూడాలంటే, ఈ మహిమను నువ్వు చూడాలంటే, ఈ యొక్క గొప్పతనాన్ని నువ్వు చూడాలంటే ఆయన సమర్థుడగు యేసు క్రీస్తుగా నీకున్నాడు. కాబట్టి ఆయన మరణించుట ద్వారా మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ హెబ్రీ పత్రిక 2:18 కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట, తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తాను ఏం చేశాడండి, ఈ లోకములోనికి వచ్చి శోధింపబడ్డాడు. 40 రోజులు ఉపవాసము చేసినప్పుడు మరి సాతాను కొండ మీదకి తీసుకెళ్ళి శోధించింది, ఎన్నో శోధనకు గురి చేసింది. నువ్వు నిజముగా దైవ కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని ఆజ్ఞాపించినప్పుడు సాతానా వెళ్ళిపో అన్నాడు. ఎన్నో శోధనలు ఆయన లోకములోనికి వచ్చిన తర్వాత ఆయన సిలువకి అప్పగించినప్పుడు ఎన్నో శోధనలు, ఆయన సిలువ మోసినప్పుడు ఎన్నో శోధనలు, ఆయన కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఎన్నో శోధనలు, ఆయన సిలువలో మరి ఆయన హస్తాలలో మేకులు వేసినప్పుడు శోధన భరించాడు, కాళ్ళలో మేకులు వేసినప్పుడు శోధన భరించాడు, పక్కలో బల్లిపు పొడి పొడిచినప్పుడు శోధన భరించాడు, 1:39 కొరడా దెబ్బలు తిని కూడా శోధింపబడి కూడా మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడు. ఆయన శోధింపబడ్డాడు, ఆయన కష్టపడ్డాడు, ఆయన కష్టాన్ని మన మీద రుద్దలేదండి, మనకి ఆయన శ్రమ లేకుండా చేయాలని. ఎందుకంటే ఆయన పడినటువంటి ఆ శ్రమ ద్వారా నువ్వు విడుదల పొందావు. ఎందుకంటే పునరుద్ధరణడైనటువంటి ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, లోకము కొరకు ఆయన శ్రమపడి, కష్టంపడి, ఇబ్బంది పడి, శోధింపబడి, ఎన్నో శోధనలు జయించి చివరికి ఆయన పునరుద్ధరణడైనాడు. కాబట్టి ఆ పునరుద్ధానము ద్వారా మనకి ఏం కలుగుతుంది, విడుదల కలుగుతూ ఉంది, మనకి శ్రమలు లేకుండా మనం నడిపిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. సహాయము చేసే దేవుడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు తండ్రి నాయన అని నువ్వు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావు, తండ్రితో సహవాసం చేస్తావు, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు, ఆయన యందు విశ్వాసం ఉంచుతావు, ఏ పరిస్థితులైనా సరే
నువ్వు శోధింపబడకుండా నీకు సహాయం చేసే దేవుడు. గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. గొప్ప దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, ఎటువంటి బంధకాలలో ఉన్నావు? శరీర బంధకాలలో ఉన్నావా? శరీర వ్యసనాలతో ఉన్నావా? నువ్వు ఆ బంధకాల నుంచి బయటికి రాలేకుండా ఉన్నావా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎటువంటి బంధకములో ఉన్నా, ఎటువంటి శరీర కార్యములో నువ్వు అపవిత్రముగా ఉన్నప్పటికీ కూడా, అందుకే ఆయన పాపాత్మురాలైనటువంటి స్త్రీకి సహాయము చేసినటువంటి దేవుడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారములో పట్టబడినటువంటి ఆ స్త్రీని మరి రాళ్ళు వేసి కొడుతున్నప్పటికీ కూడా ఆయన రక్షించాడు. కారణం ఏంటంటే ఆయన శోధింపబడి కూడా మనకి సహాయం చేసే దేవుడు. సహాయం చేస్తాడు. నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా, పాప బంధకాలలో ఉన్నా సరే, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీకి సహాయం చేశాడు. అమ్మా, ఇక మీదట నువ్వు పాపము చేయవద్దన్నాడు. పాపిని రక్షించాడు, పాపాన్ని ద్వేషించాడు. ఈ లోకములో నీవు కూడా ఏ రకమైనటువంటి బంధకంతో ఉన్నావు, ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు? అప్పుల వేదనలో ఉన్నావా? ఇబ్బందులనే కొలుములో ఉన్నావా? రోగం అనే బంధకాలలో ఉన్నావా? ఎటువంటి సమస్యలో ఉన్నా ఆయన శోధింపబడి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన శోధింపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుగా, మనకి సమర్థుడైనటువంటి క్రీస్తుగా మనకున్నాడు. సమర్థత కలిగిన వాడు, అన్ని విషయాల్లో కూడా అవగాహన కలిగినటువంటి వాడు, ఆయన గొప్ప మేలు చేసే దేవుడు. నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. నీ అంతరంగంలో ఉన్నటువంటి వేదన ఏ రకముగా ఉందో, పేద యదవరాలు పక్షముగా వాజ్యమాడినటువంటి దేవుడు నీకు సహాయము చేసి నిన్ను రక్షించి ఈ లోకములో ఉన్నతమైనటువంటి పరిస్థితి నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. సహాయము చేసే దేవుడి వైపు నువ్వు చూసినట్టయితే, సహాయము చేసే దేవుని పక్షముగా నువ్వు ఉన్నట్లయితే, సహాయము చేసే దేవుడి వైపు నువ్వు తిరిగినట్లయితే, నువ్వెటువంటి బంధకాలలో ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడకూడదు సహోదరుడా, భయపడకూడదు సహోదరి. నువ్వు దేవుడు సహాయము కొరకు ఎదురు చూడు. అందుకే దావీదు అంటున్నాడు 121 దావీదు కీర్తనలో, కొండల తొట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. నీ యొక్క సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇచ్చే దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఈ కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వస్తుందా రావట్లేదా, లేకపోతే నా ఇబ్బందుల నుంచి నేను విడింపబడతానా లేదా అని నువ్వు ఎంతో వేదన పడవచ్చు. అందుకే దావీదు అంటున్నాడు కదా 20:4, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు కూడా నెరవేర్చి నీకు సహాయము చేస్తాను. సహాయము చేసే దేవుడు నీకున్నారు. ఆయన సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. నీ నా శ్రమలను, నీ నా కష్టములను, నీ నా పాపములను అన్నీ కూడా భరించినటువంటి ఆ యేసుక్రీస్తు సమర్థుడుగా ఉన్నాడు. ఆ సమర్థుడైనటువంటి యేసుక్రీస్తులోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని నీకు చేయగలడు. ఆయన నిన్ను చివరి వరకు నడిపిస్తాడండి. ఈ భూలోకములో జీవించినంత కాలము కూడా, నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు. నీకు ఎల్లప్పుడూ కూడా సహాయము చేసేవాడుగా ఉన్నాడు. ఆ సహాయము చేసే ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ కుడి ప్రక్కనకు నీడగా ఉండే దేవుడు నీ పరిస్థితిని అంతా చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తావో, సమర్థుడైనటువంటి యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, అప్పుడు నీకు ప్రతి విషయంలో కూడా సహాయం చేసే దేవుడు. గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే అతడు నీతిమంతుడైనటువంటి దేవుడు, నీతిమంతుల పక్షముగా వాద్యమాడేవాడు. ఈ నీతి నీకు ఎలాగ వస్తుందంటే ఆయన వలనే. ఈ సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన వలనే. నువ్వు గొప్పవాడిగా ఈ భూలోకంలో జీవించాలంటే ఆ యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ఆయన వలనే. ఆయన సహాయం చేసే దేవుడు. ఈ లోకంలో కూడా చాలామంది సహాయం చేస్తారు. ఆ సహాయము కొంతవరకే చేయగలరు. కానీ యేసయ్య అయితే, నిన్ను నమ్ముకున్న దేవుడైతే నీకు అన్లిమిటెడ్గా ఆయన నిన్ను నీకు సహాయం చేసేవాడు.
రెండంతల ఆశీర్వాదముతో నిన్ను దీవించేవాడు. ఆయన మాటను వింటావా? ఆయన మాటను విన్నట్లయితే ఆయన తప్పనిసరిగా శోధింపబడి శ్రమ పొందెను గనక. ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు, ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చాడు. ఆయన శోధింపబడ్డాడు, శ్రమలు పొందాడు, కష్టాలు పొందాడు, ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. పాపము నుంచి ఆయన విడిపింపబడ్డాడు. పాపమా, నీ ముళ్ళు ఎక్కడ? నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ అని ఆయన ఎదిరించగలిగాడు. అంటే ఆయన పరిశుద్ధుడుగా ఉన్నాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు, పాపరహితుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన జయించాడు ఈ శోధనని. మనము జయించాలంటే మనకు ఒక సహాయము కావాలి. ఆయనే నజరేయనటువంటి యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త ప్రజలారా, నా యొద్దకు రండి. నేను సమర్థుడగు క్రీస్తుగా, సమర్థుడగు తండ్రిగా నీకు న్యాయం చేస్తానని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును అందుకుని నువ్వు ఎప్పుడైతే ఆయన సహాయం కొరకు మొరపెడతావో, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తావో, దేవుడు నీలోనికి వస్తాడు, నడిపిస్తాడండి. ఎటువంటి బంధకం ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా, ఎటువంటి కష్టములో ఉన్నా, నీకు సహాయం చేసే దేవుడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైనటువంటి ఆ యేసు క్రీస్తు నీకు సహాయం చేసేవాడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు నీ పరిస్థితి అంతా కూడా మార్చివేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాటను విన్నాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో ఆయన మాట వింటావో, ఆయన యందు విధేయత కలిగి ఉంటావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావో, తప్పనిసరిగా నీకు సహాయము చేసేవాడుగా ఉన్నాడు. పిలిపిలకు రాసిన పత్రిక 3:21 సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోబరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు కాబట్టి మన దీన శరీరమును ఏం చేస్తున్నాడండి? మహిమ శరీరముగా మారుస్తున్నాడు. ఈ దీన శరీరములో ఏముంది? పాపం ఉంది. ఈ దీన శరీరములో ఏముంది? అతిక్రమం ఉంది. ఈ దీన శరీరములో ఏముంది? ఆజ్ఞాతిక్రమంతో జీవించే మరి విధానం ఉంది. ఈ యొక్క దీన శరీరమును తన శక్తి ద్వారా మహిమ శరీరముగా మార్చిపోతా ఉన్నాడు. ఈ అధికారం ఎక్కడి నుంచి? తన రాజశక్తి వలన మార్పు తెచ్చును. తనకి ఏ శక్తి ఉంది? ఆయన రాజుగా ఉన్నాడు. భూలోకానికి ఒక రాజుగా వచ్చాడు. ఆయన రాజు కాబట్టి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆయన అధికారంతో మార్చగలుగుతా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటను వింటావో, ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతావో, సమస్తమును తనకు లోబరుచుకునగల శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపముగా మారుస్తాడండి. సమరూపముగా మార్చాలంటే ఆయన ఒక్కడే సమర్థుడు. సమరూపముగా ఎవ్వరూ మార్చలేరు. ఎందుకంటే తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుని మన శరీరమును, పాప శరీరమును, మలిన శరీరమును, అపవిత్రమైనటువంటి శరీరమును మహిమ శరీరముగా ఆయన కూర్చుండు చోటన మనము కూర్చుండాలని, ఆయన మహిమ రాజ్యములో మనము ఉండాలని, ఆయన ఆనందాన్ని మనము పొందాలని, ఆయన చేసినటువంటి ఆ కార్యము ద్వారా ఆయన శక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మాటను మనం వినాలి. ఆయన మాటను విని ఆయనే రక్షకుడని, ఆయనే సమర్థుడని, ఆయనే నా పరమతండ్రి అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోని విశ్వాసంతో నమ్ముతావో, దేవుడు అద్భుతమైనటువంటి కార్యం. ఈ లోకంలోనే కాదండి, పరదేశులో కూడా నేను జ్ఞాపకం తెచ్చుకోవటాని నీ యొక్క మరి ఈ దీన శరీరమును, ఈ పనికి మాలినటువంటి శరీరమును, పాపముతో కూడినటువంటి ఈ శరీరమును, ఈ మలిన శరీరమును కూడా మహిమ శరీరముగా, ఆ జీవవృక్షాన్ని, ఆ జీవవృక్ష ఫలాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు.
అక్కడ నీకు చిమ్మెంట్ లేదు, అక్కడ తుప్పు లేదు, అక్కడ వేదన లేదు, అక్కడ శోధన లేదు, అక్కడ కష్టము లేదు, అక్కడ చింత లేదు, అక్కడ ఏమీ లేదండి. ఆనందమే ఆనందము. ఎప్పుడైతే నీ యొక్క మలిన శరీరమును, దీన శరీరమును మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేశాడో, నువ్వెప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా చివరి వరకు కూడా నిన్ను మార్చడానికే ఆయన సిద్ధముగా ఉన్నాడు. చివరి వరకు నిన్ను పట్టుకునేవాడు. ఈ లోకంలో కొంతమంది చూడండి, కొంతమందితో స్నేహం చేస్తూ ఉంటారు, మధ్యలో ఈ స్నేహం ఏమవుతుంది, విడిపోతారు. అటువంటి వాడు కాదు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. అటువంటి వాడు కాదు సమర్థుడకు క్రీస్తు. నిన్ను రక్షించడానికి, పరిపూర్ణముగా నీకు సహాయము చేయడానికి, చివరి వరకు నీకు కూడా నిన్ను మార్చడానికి, నీ యొక్క పాపపు శరీరమును మహిమ శరీరముగా మార్చడానికి, చివరి వరకు నిన్న నేడు యుగ యుగములు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, సమర్థుడైనటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదమ్మా. విడిచిపెట్టడు ప్రియ సహోదరుడా, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన. ప్రియ సహోదరి, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకములో నీకు సహాయం చేస్తాడు ఆయన. నీ మరి దీన శరీరమును మహిమ శరీరముగా మారుస్తానని వాగ్దానము చేస్తున్నటువంటి యేసయ్య మాట మనం ఈరోజు అంగీకరించినట్లయితే, ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నీ పెదాలతో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినట్లయితే, నువ్వు రక్షింపబడతావు. అన్ని విషయాల్లో కూడా నీకు సహాయం చేసి, నిన్ను రక్షించి, నీ కాపాడి, నిన్ను ప్రతి విషయంలో కూడా ఆయన మరి సమర్థుడైనటువంటి యేసు క్రీస్తు కాబట్టి చివరి వరకు నిన్ను పట్టుకుని నడిపించేవాడు. ఆలోచన చెప్పి, బలము లేకపోతే నీకు బలమునిచ్చి, సంతోషము లేకపోతే సంతోషం ఇచ్చి, సమాధానము లేకపోతే సమాధానం ఇచ్చి, నిత్యులకు తండ్రిగా నేను ఉంటానని వాగ్దానము చేసినటువంటి యేసయ్య మాట, సమర్థుడగు యేసు క్రీస్తు మాటను నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, నువ్వు రక్షింపబడతావు. ప్రతి విషయంలో కూడా రక్షింపబడతావు. కాబట్టి ఆ యొక్క సమర్థుడగు యేసు క్రీస్తు మాటను విందాం. మాటను విని ఆయన మాట ప్రకారముగా జీవించినట్లయితే, ఆయన ప్రతి విషయంలో కూడా నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నీకు సహాయము చేసి, నీవు ఈ భూలోకములో జీవించినంత కాలము ఐశ్వర్య ఘనతలతో నిన్ను నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రియ పరలోకపు తండ్రి, నేను సమర్థుడగు యేసు క్రీస్తునని నువ్వు మాతో మాట్లాడావు. మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మాకు సహాయము చేయడానికి నువ్వు సమర్థుడు. నా యొక్క మలిన మరి శరీరమును మహిమ శరీరముగా మరి మార్చడానికి సమర్థుడు నాయన. నిజమే తండ్రి నాయన, పుట్టింది మొదలు చనిపోయే వరకు కూడా నమ్మల్ని కాచి కాపాడుతానని నువ్వు వాగ్దానం చేస్తూ ఉన్నావు. నీ వాగ్దానము నమ్మదగినది నాయన. నేను ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బంధకాలు ఏసునామలో విడుదల కలుగును గాక, ఏసునామలో స్వస్థత కలుగును గాక. నాయన, ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరైతే అనారోగ్యంలో ఉండి ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సహాయము కలుగునుగాక. ఎవరైతే పిల్లలు లేకుండా గర్భాలు లేకుండా ఉన్నారో వారందరికీ కూడా గర్భాలు విడుదల చేయమని అడుగుతున్నాము నాయన. నువ్వు సంతోషమిచ్చే దేవుడు, సహాయము చేసే దేవుడు నాయన. వారికి సహాయము చేయి నాయన. ఈ టెలివిజన్ ముందు కూర్చుని ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ మేలు కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి బంధకము నుంచి కూడా విడిపించమని నాయన, నీ కృపలో నీ చిత్తములో వారిని అందరినీ కూడా నడిపించి, సాతాను పెట్టిన ప్రతి కాడి యేసు నామములో విరిగిపోనుగాక. ప్రతి విషయంలో కూడా నాయన వారికి సహాయం చేసి నడిపించమని యేసు నామను అడుగుతున్నాము తండ్రి. లైఫ్ ఫ్రీ విడుదల ప్రార్థన. సమయం సాయంత్రం 6 నుండి 9 వరకు. ప్రసంగికులు, స్వస్థత వరము కలిగిన దైవజనులు, బ్రదర్ ఆర్కే ఆకులా లైఫ్ ట్రీ మినిస్ట్రీ అధ్యక్షులు మరియు సిస్టర్ సుశీల ఆకులా లైఫ్ ట్రీ మినిస్ట్రీ. ప్రతి ఒక్కరికి దైవజనులు అభిషేకించి ప్రార్థించదురు. బ్రండి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మీ జీవితంలో ప్రతి సమస్య నుండి, రోగముల నుండి, బాధల నుండి విడుదల పొందే సమయం ఇదే. ప్రార్థనలకు
విచ్చేసిన భక్తజనులకు భోజన సౌకర్యం కలదు. ప్రతి నెల మొదటి మంగళవారం విశాఖపట్నంలో జరుగును. స్థలం కర్మల్ ఫంక్షన్ హాల్, కన్యాశ్రీ కన్యా పక్కన విమల్ షోరూమ్ ఎదురుగా గాజువాక విశాఖపట్నం. ప్రతి నెల రెండవ మంగళవారం కొవ్వాడలో జరుగును. స్థలం పంచాయతీ షాపుల ఎదురుగా కొవ్వాడ జంక్షన్ కాకినాడ. My address, Brother RK, Lifetree Ministries, 60-27-188-1, IH Colony, Malkapuram Post, Vishakhapatnam. My PIN code, 530011. My phone number, 9994992309.